వెల్కమ్ టు మైరా మీడియా. రెండు తెలుగు రాష్ట్రాలలో మరి సంచలనంగా మారినటువంటి బర్రెలక్క పోటీ చేస్తున్నటువంటి కొల్లాపూర్లో ఉన్నాము. నాగర్ కర్నూలు జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గం ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా మరి బర్రెలక్క పోటీ చేస్తున్నారు. ఇక్కడ మరి స్థానిక ప్రజలు కొల్లాపూర్కు సంబంధించి బర్రెలక్క గురించి ఏం చెప్తున్నారు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బర్రెలక్క మీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుంది, గెలుపు అంటారా? గెలుపు అనేది ఏం లేదు, కానీ ఆమె డేట్ చేయడం మంచిది. చిన్న వయసులో మంచి డేట్ చేస్తుంది, కరెక్ట్ స్టెప్ తీసుకున్నది, మంచి భవిష్యత్తు ఉంది. ఒకేసారి మీద మంచి భవిష్యత్తు ఉంటుంది. ఓకే, మామూలుగా ఒక్కతే ఎలక్షన్ అప్పుడు నామినేషన్ వేసినప్పుడు ఒక్కతే, ఇప్పుడు చాలా మంది ఆవిడ మద్దతు వస్తున్నారు, చాలా మంది మద్దతుగా నిలుస్తున్నారు. నిరుద్యోగ సమస్య పైన పోరాడుతుంది, దానిపైన బాగా సపోర్ట్ చేస్తుంది. ఆవిడ ఒక్కతో పోరాడితే నిరుద్యోగ సమస్య పోతుందా? అంటే ఏదైనా ఒకరితోనే సాధ్యమవుతుంది కదా, ఒకరితోనే ప్రారంభమవుతుంది. అవును, ఒకరి దగ్గర ఆటోమేటిక్ గా పికప్ అవుతుంది అండి. కాబట్టి ఏం చెప్తుంది ఆవిడ, గెలిస్తే ఏం చేస్తా? రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉంది, ఆ సమస్యలు తీర్చడానికి నేను అవి ముందుకు వస్తున్నా. కాబట్టి ఆ సమస్య అనేది ప్రభుత్వానికి తెలియపరచాలి. ఒక రెండు బలమైన పార్టీలు ఉన్నాయి, మరి ఆ బలమైన పార్టీల అభ్యర్థుల్ని మించి ఆవిడ గెలిచే అవకాశం ఉందనుకుంటున్నా? గెలుపు అనేది ముఖ్యం కాదు, కానీ మొత్తానికైతే ఈ సమస్య అనేది ప్రభుత్వానికి చేరవేస్తుంది. ఓకే, చాలా చాలా సార్లు చాలా వ్యక్తులు ఉంది, బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, చాలా మంది బెదిరించారు, దాడి చేశారని అన్నారు, దీని ఎలా చూస్తారు? ఇంకా సహజమే, ఎందుకంటే ఒకరు ఏమైనా కరెక్ట్ స్టెప్ చేస్తున్నప్పుడు అది కామనే కదా, బెదిరింపు అనేది కామనే. ఆడు వ్యక్తిగతంగా దాడులు కూడా గురి అయింది? అవును అయినాయి. ఆడు గుర్తుంటే తెలుసు మీకు? విజిల్ గుర్తు. ఓకే, అండ్ గెలిచే అవకాశం? గెలిచారంటే ఇంకా స్టార్టింగ్ కదా, మంచి ఫ్యూచర్ ఉంది, బాగుంది. ఇప్పుడు కొత్తగా నిలబడింది కాబట్టి ఇంకా కొంచెం బాగా క్రేజ్ ఉంది, యూత్ ఆమెకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఏంటి ఆవిడ మీద చాలా పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి, పెద్ద ఎత్తున బెదిరింపులు జరుగుతున్నాయని టాక్ అయితే ఉంది, కానీ ఇంకా ఆపోజిషన్ వాళ్ళు కాబట్టి ఇంకా కామన్ అది. ఆవిడ ఆవిడ పార్టీ గుర్తు తెలుసు, గుర్తు తెలుసు? విజిల్ గుర్తు. విజిల్ గుర్తు, విజిల్ గుర్తు. ఒక్కతే నామినేషన్ వేసినప్పుడు ఒక్కతే ఒక ఆవిడే ఉన్నారు, ఇప్పుడు చాలా మంది పెద్ద ఎత్తున రెండు రాష్ట్రాల నుంచే కాకుండా తెలుగు వారు ఎక్కడ ఉంటే అక్కడ నుంచి మద్దతు వస్తుంది, ఎలా అనిపిస్తుంది? ఆమె ఒక అమ్మాయి అయ్యి ఉండి స్ట్రాంగ్గా నిలబడి అందరికీ ఆపోజిట్గా నిలబడి ఎదుగుతుంది కాబట్టి ధైర్యవంతురాలని చెప్పొచ్చు. మహిళలందరికీ ఆదర్శం ఉంటారు, ఆదర్శం ఆదర్శంగా తీసుకోవాలి. ఇప్పుడు ఆమె పెద్ద పార్టీలు, అమ్మ రెండు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల అభ్యర్థుల్ని ఎదిరించి ఆవిడ పోరాడుతుంది, గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఇంకా గెలిచే అవకాశాలు అంటే చెప్పలేదు, ఇంకా ఇద్దరు అంతే, యూత్ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి చెప్పలేదు. బర్రెలక్క గురించి తెలుసు? తెలుసు తెలుసు. ఎన్నికల్లో పోటీ చేసింది, ఏంటి విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి? పోటీ చేయడం బాగా కరెక్టే, బాగానే ఉంది, ప్రయత్నం చేస్తుంది. ఏం చెప్తుంది ప్రజలకు వచ్చి? మనకైతే గెలవలేదే, అన్ఎంప్లాయ్కి ఎంప్లాయ్మెంట్ ఇప్పిస్తా అంటుంది. నిన్న మొన్న చూసిన ఏదో ఇది ఉద్యోగాలు ఇప్పిస్తా అంటున్నారు, ఇప్పిస్తా అంటుంది ఆమె గెలిచిన తర్వాత, కానీ గెలిచేయలేదు, అది కాదు, ఆమె అయితే కాదు గెలవలేదు. కానీ ఒక మహిళ పోటీ చేస్తే ఆవిడకి పెద్ద ఎత్తున బెదిరింపు కాల్స్ కానీ బెదిరింపులు కానీ దాడులు కానీ జరుగుతున్నాయి. ఇంకా వస్తాయి, వీళ్ళు ఏం చేస్తారంటే, మా దగ్గర జూపల్లి కృష్ణరావు ఉన్నాడు, హర్షవర్ధన్ రెడ్డి ఉన్నారు, వాళ్ళ అధికారం అనుభవించారు, వాళ్ళకి ఏమన్నా మైనస్ అయితే అనే ఉద్దేశంతో కామన్ అవి వస్తుంటాయి, నాకు తప్పదు అది. ఓకే, వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, ఎవరు ఏం చేస్తారు? బర్రెలక్క ముఖ్యంగా ఈ ఎన్నికల్లో ఎవరు ఓట్లు చీల్చే అవకాశం ఉంది? తెలిస్తే తెలిస్తే కాంగ్రెస్ ఓట్లు గెలుస్తుంది, అంతే. బీఆర్ఎస్ ప్లస్ అవుతుంది, బీఆర్ఎస్ ప్లస్ అవుతుంది, వాస్తవానికి ప్లస్ అవుతుంది. ఇంకా అంటే మనం వాస్తవాలు తెలియదు, కానీ మరి వాళ్ళు పంపించరా, ఆమె స్వతంత్రంగా చేసింది, ఆ తర్వాత ఇష్టం మనకైతే తెలియదు, తీలుస్తుంది. అది ఎవరికొతే కాంగ్రెస్ కొద్దీ, కాంగ్రెస్ కొద్ది తీలుస్తుంది, అంతే, అంతకుమించి వేరే ఏం తెలియదు. అమ్మ మీ నియోజకవర్గం నుంచి బర్రెలక్క పోటీ చేస్తున్నారు, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? బాగానే ఉంటుంది, బాగానే ఉంటుంది. బర్రెలక్క పోటీ చేస్తే చూసారా, మంచి సార్లు వచ్చినాం, ఇప్పుడు వేసేది మేము బర్రెలక్కకి ఓటు, ఓటేస్తాం ఖచ్చితంగా. పెద్ద పెద్ద పార్టీలు రెండు ఉన్నాయి ఇక్కడ, రెండు ఉంటే ఇంకా రెండు ఉన్నారు, రెండిళ్ళలో పోటీ పడాలనే చేస్తుంది బర్రెలక్క, అక్కకే వేస్తాం మేము ఓటు ఎవరికి. ఎందుకని ఎందుకని వేస్తారమ్మా? ఎందుకంటే ఒక అక్క కొంచెం బీదది కాబట్టి, కొంచెం ఇప్పుడు ధైర్యంగా చేసుకొని పోటీ చేస్తుంది కాబట్టి, ఒకసారి ఇది ఒకసారి బర్రెలక్కకి వేస్తే గెలిస్తే మంచిగా చూస్తుంది అన్నమాట. ఏం చెప్తుంది ఆవిడ గెలిచి, గెలిస్తే ఏమిస్తా అంటుంది మీకు?
ఏమి ఏదిస్తుందో చెప్తా ఆమె ఒకసారి చూడండి నన్ను అన్నది. వచ్చింది వచ్చింది కొల్లాపూర్కి వచ్చింది, పెండెల రోడ్ మీటింగ్ ఇట్టింది. ఏం చెప్తున్నారు ప్రసంగం? ఇంకా ఏం చెప్పేది ఏం లేదు. ఇంకా మేము గెలిపిస్తాం, అందరం గెలిపిస్తున్నాం. బెదిరిస్తున్నారంట, దాడులు చేస్తున్నారంట? చేస్తారు, ఇంకా చేస్తారు. పోటీకి వచ్చింది అని చేస్తున్నాం. పోటీకి వచ్చిందని తప్పకపోవని చేస్తున్నాం, బెదిరిస్తున్నారు. అంతే, ఒక మహిళని అలా బెదిరించడం ఎలా ఇంతవరకు ఇది అవుతుంది? అంటే ఎన్ని ఏళ్ళ నుంచి లేకున్నది కదా, ఇప్పుడు వస్తుంది మాకు పోటీ, ఎందుకు మేము ఈసారి గెలిచాలని అనుకుంటున్నారు వాళ్ళు. తప్పకుండా గెలుస్తుంది అనుకుంటున్నారు? గెలుస్తుంది అని అనుకుంటున్నాం, కానీ గెట్టడం గెలుస్తా మంచిదే చేస్తుంది, ఆయన ధైర్యం ఉంది కాబట్టి చేస్తుంది. మరి ఆవిడ డబ్బులు పంచదు, మరి ఎక్కడ ఎటువంటి గిఫ్ట్లు కూడా బీదది కాబట్టి పంచదు. ఇప్పుడు ధైర్యం చేసుకుని వేయాలని చూస్తుంది. చేయని ఒకసారి ఇది ఒకసారి తీసుకోపోతే డబ్బులు వేయాలి, ఓటు వేయాలి. మీ నియోజకవర్గం కొల్లాపూర్ నియోజకవర్గం ప్రజలు ఏమనుకుంటున్నారు, ముఖ్యంగా మహిళలు? మహిళలు ఏమనుకుంటున్నారు? మహిళలు ఏమనుకుంటున్నారు అంటే ఎవరిని అడిగినా ఎవరికేస్తా ఓటు అని అంటే మేము బరెలక్కేస్తాం ఓటు అంటున్నారు. పర్లేదు, బాగానే బాగానే మంచిగా చెప్పింది. బరెలక్క వచ్చి పెంటెల రోడ్ కు మంచిగా మీటింగ్ ఎట్టిపోయింది, అందరు జనాలను పిలిపించింది. నమ్ముతున్నారు అమ్మాయిని, చిన్నపిల్ల కదా, నమ్ముతారు. నమ్మితలు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు. కొల్లాపూర్ నుంచి బరెలక్క పోటీ చేస్తుంది, ఎలా ఉంది, విజయం సాధిస్తుంది అనుకుంటున్నారా? నేను వేస్తాం, ఆమెకి వేయాలి అనుకుంటున్నాం. ఎట్లా ఎట్లా అంటే బీద రైతు బిడ్డలాక మాకు ఆదరించుకుంటుంది, మాతో పాటు కష్టం చేసిన రైతు కాబట్టి మేము ఇష్టపడుతున్నాం. ఆవిడ తెలుసా మీకు? ప్రత్యక్షంగా తెలుసా? తెలియదు, ఇప్పుడు తెలుసు మాకు. అమ్మ మీకు బరిలక్క తెలుసా? ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా చూసిన ఆవిడ మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు, ఏంటి పరిస్థితి, ఏంటి గెలుస్తున్నారా? ఒకవేళ న్యాయంగా అనుకుంటే గెలవచ్చు, న్యాయంగా పోరాడుతుంది కాబట్టి గెలవాలి. ఇంక అన్యాయంగా మాట్లాడుతున్న వారికి ఇంక అర్థం తెలియాలి. మాట్లాడుతున్నారు వాళ్ళు చుట్టుపక్క వాళ్ళు, అట్లా వాళ్ళ తమ్ముడు కొట్టడం కూడా అట్లా తప్పు కదా. పాటి వాళ్ళు చేసుకుంటున్నప్పుడు కూడా వాళ్ళు కూడా అట్లా చేయొద్దు. గెలుస్తుందంటారు? దేవుని చిత్తం అయితే అట్లా జరుగుతుంది. చూసారా ఇప్పుడు ప్రచారం? టీవీలో చూస్తున్నా, వార్తలు వింటున్నా. మొన్న కొట్లాట గొడవ అయింది కదా, గొడవ అయినందుకు ఆమెకు కూడా వాళ్ళు సెక్యూరిటీ పెట్టాలని అన్నారు. కలెక్టర్ దగ్గర పోయి తీసుకున్నారు. అవును, హైకోర్టు నుంచి తీసుకున్నది ఆమె. ఇంకా బాగానే పోరాడుతుంది, కానీ పోరాడంలో వాళ్ళ తమ్మునికి ఏమో కొంచెం చేసిండ్రు కదా, అట్లే బాధపడుతుంది ఆ పాప. చాలా మంది నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, బెదిరిస్తున్నారు. బెదిరిస్తుండ్రు, అంత చిన్న వయసులో ఆమె ధైర్యం చేసినట్టు ఒప్పుకోవచ్చు, ఒప్పుకోవాలా? ఒప్పుకొని దిగింది. ఏమంటే యూత్కి కొంచెం జాబులు వస్తాయి ఏమన్నా ఆలోచన ఆమె ముందరికి అయింది. ఏం చెప్తుంది ఆవిడ గెలిస్తే? వాళ్ళ ఇంకా జాబుల కోసమే మాకు ఇట్లా ఇటు చదువుకున్న వాళ్ళు ఇది ఉండరు కదా, పోరాడాలి. ఇట్లనన్నా ఇది అయితే నేను వస్తే వీళ్ళకి ఎలా జాబులు వస్తాయి? ఆవిడ చెప్తుంది నెరవేరుతుంది అనుకుంటున్నారా? ఏం నెరవేరుతుంది ఏమో, అదంతా అభిమానులు బట్టి నడుస్తుంది. ఆమె అభిమానులు ఇస్తుంది, ఇంతకు ఆమెకు డబ్బు సాయం కూడా చేస్తున్నారట అందరు వాళ్ళు. ఆవిడ ఏమంటే ఉన్న మద్దతు ఇస్తున్న వాళ్ళంతా ఓట్లు వేస్తారు అనుకుంటున్నారా? వేస్తున్నారేమో మళ్ళీ చెప్పాలి. ఓట్లుగా మారాలమ్మా, ఇప్పుడు మారాలి, కానీ ఇంక చెప్పలేము. ఎవరి మనసులు ఎట్లా ఉందో తెలియదు కదా, ఆడిపోయే వరకు ఏం చెప్పలేము. ఆడిపోయినాక ఏమో మళ్ళీ వేయాలని బయట అనుకుంటే లోపలికైనాక ఏం చేస్తారు? బరెలక్క తెలుసా మీకు? తెలుసు. ఏంటమ్మా గెలుస్తుందా? మరి ఆవిడ గెలుస్తుంది, బట్ మాలేక రైతే కదా. రైతు మీకు తెలుసా బాగా? తెలుసు, రైతు మేము కష్టం చేస్తున్నా, ఆమె కష్టం చేసింది, కష్టం వెళ్ళి బానే తెలుసు చేస్తాం పట్టు. మరి పోటీ చేస్తుంది ఎమ్మెల్యే అభ్యర్థిగా, గెలుస్తుంది అనుకుంటున్నారా? చేయని, గెలిచాలి, గెలవాల్సిందా? ఓట్లు వేస్తారా ఇక్కడ జనాలందరూ ప్రజలు? ఇంకేం వేస్తారు, ఇంకెవరని మనం వాళ్ళన్నా మేము చెప్తున్నాం, చెప్పగలుగుతారా? మేము చెప్తున్నాం. మాలే గుర్తుంట, ఆవిడ గుర్తుంట తెలుసా మీకు? పీక గుర్తు తెలుసు, పీక గుర్తుంటే ఇలా గుర్తు. ఓకే, ఇప్పుడు అమ్మాయి గెలిచే అవకాశం ఉంది అనుకుంటున్నా? అమ్మాయి గెలుస్తుందిలే మళ్ళా సార్, నెక్స్ట్ గెలుస్తుంది, నెక్స్ట్ గెలుస్తా కానీ ఇప్పుడు అయితే గెలుస్తుంది. ఆవిడ గుర్తు తెలుసా మీకు? గుర్తు పీక గుర్తు, పీక గుర్తు, పీక గుర్తు అంటే ఎలా గుర్తు? ఎలా గుర్తుకి మరి ఓట్లు వేస్తారా ఇక్కడ కొల్లాపూర్ వాళ్ళు? ఏం వేస్తారేమో, వాళ్ళ ఊర్లో వేస్తారేమో, ఇక్కడైతే ఏరే పెద్దగా. ఇప్పుడు మీ దగ్గర పళ్ళు కొనడానికి వస్తుంటారు కదా, ఎవరైనా మాట్లాడుకుంటున్నారా బర్రెలక్క గురించి? ఫోన్లోనే చూస్తున్నారు కానీ ఇంకా ఎక్కువ పెద్ద ఫోన్ల గురించి చూస్తున్నారు. మరి ఏమనుకుంటున్నారు, అమ్మాయికి ఓటేద్దామని అనిపిస్తుంది? చేయాలి, అటువంటి అమ్మాయి ఎమ్మెల్యే అయితే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఎమ్మెల్యే అయితే ఇంకా మంచిగానే ఉండదు సార్, బాగానే ఉంటుంది. బాగానే ఉంటుంది. ఒక పేద వర్గానికి సంబంధించి, ఒక అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన అమ్మాయిగా,
సొంతంగా వేసుకున్నది ఇండిపెండెంట్ గా, ఇంకా ఆమె ఫ్యూచర్ గురించి బాగానే ఉంటది భవిష్యత్తులో. ఏం చెప్తుంది ఆవిడ గెలిస్తే ఏం చెప్తా, ఏం చేస్తానంటుంది ఈ న్యూస్ వర్గానికి? నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తాను, వాళ్ళ గురించి కొంచెం మంచి చేయాలని అనుకుంటుంది. కరెక్ట్ అండి, మా ప్రభుత్వంలో గల్ల కాందే ఈవిడ వల్ల అవుతుందా, శిరీష వల్ల అవుతుందా? అది మేము చెప్పలేం కదండి, అందరు జనాలు డిస్కషన్ చేసుకొని మంచిగా అనిపిస్తే వాళ్ళు, ఎవరు మంచిగా అనిపిస్తే దేశానికి ఏది పాలన చేయాలనుకుంటే వాళ్ళు చేసేస్తారు. ఆవిడ గుర్తు తెలుసా మీకు? నేను ఇంతవరకు ఆమెని ఓకే విన్నిందే కానీ చూడలేదు. దేంట్లో విన్నారు? ఫోన్లో, యూట్యూబ్లో అంటుంటే, టాక్ వస్తుంటే విన్నాను అంతే. ఏంటి కొల్లాపూర్ ప్రజలు ఏమనుకుంటున్నారు ఆవిడ, ఆవిడని గెలిపిద్దాం అనుకుంటున్నారా? ఇంకా చెప్పలేమండి, ఎందుకంటే ఎవరు ఇప్పుడు ఉండే కాంపిటీషన్స్కి ఎవరు ఎట్లా అనేది మనం చెప్పలేం. ఆవిడ గెలిస్తే బాగుంటుంది అనుకుంటారా? అదైతే మేమేం చెప్పలేము కదండి.